హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు ఒక హౌస్ ప్లాన్ అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ హౌస్ యొక్క కొలతలు కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. 23x27 సైజులో ఉండే హౌస్ అన్నమాట. దీని యొక్క మొత్తం ఎస్ఎఫ్టి వచ్చినప్పటికి 621 వస్తుంది. అలాగే 69 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్టి, ఇది సైజెస్ అన్నమాట. మన హౌస్ యొక్క కొలతలో ఒకటి చెప్పేది 23x20 సైజు. 23 అనేది రోడ్ సైడు, లోత్ అనేది 27 వస్తుంది. మొత్తంగా 23x27 సైజెస్లో ఉండే ఒక హౌస్ ప్లాన్ అయితే మనం చూద్దాం. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. కొత్త వాళ్ళు చూస్తే కనుక ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, సురేష్ సత్య. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో, ఈ హౌస్ వచ్చినప్పటికీ మనకి 69 గజాల్లో ప్లాన్ అన్నమాట. ఇది నార్త్ అండ్ ఇది సౌత్, ఇది వెస్ట్ అండ్ ఇది ఈస్ట్. ఇది ప్లాన్ మనకి. ఇది 2 BHK. ఇది మాస్టర్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, వాష్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అలాగే కామన్ బాత్రూమ్. ఇది ప్లాను. దీనికి మనకి మెయిన్ ఇది రోడ్డు అనుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ గేట్ వస్తుంది. గేట్ తర్వాత మనం మెయిన్కు మనకి ఈ విధంగా వెళ్ళొచ్చు. నార్త్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే ఈస్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. రెండు గుమ్మాలు అన్నమాట మన ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి. మన ఎంట్రన్స్ అయిన వెంటనే ఇది హాల్ వస్తుంది. ఇది హాలు, అలాగే మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చినప్పటికీ మనకి 13 అలాగే 16 సైజెస్ అనమాట. ఇది 13 అలాగే 10 సైజెస్ స్మాల్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినప్పటికీ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే నేను ఇచ్చాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది 3x6 సైజులో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది వెస్టర్న్ టైపు. అలాగే కిచెన్ అయితే ఆగ్నేయంలోనే ఉంది. ఇది 6x6 కొలతల్లో మనకి కిచెన్. హాల్ వచ్చినప్పటికీ 9x6 సైజు ఇంటూ అలాగే 14 అనమాట. ఇది వచ్చినప్పటికి 14 వస్తుంది, ఇది వచ్చినప్పటికి 9 అనమాట. మీకు ఇది హాలు చాలా పెద్దగా వస్తుంది 69 గజాల్లో. ఇది సింపుల్గా బెస్ట్గా ఉండటానికి ఈ ఒక 70 గజాల్లో ఈ విధంగా 2 బెడ్రూమ్లు అలాగే హాలు, ఒక కిచెన్, 2 వాష్రూమ్లు వస్తున్నాయంటే కనుక మంచి విషయమే. ఇది స్టెప్స్ అనేది నేను ఈ సైడ్ అయితే పెట్టాను, నార్త్ సైడు. లేదంటే మీరు ఈస్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వాష్రూమ్ వస్తుంది, అలాగే ఇక్కడ స్టెప్స్ పెట్టుకుంటే ఇక్కడ వాష్రూమ్, అలాగే ఇక్కడ స్టెప్స్ పెట్టుకుంటే ఇక్కడ వాష్రూమ్ అన్నమాట. చుట్టూ నేను చుట్టూ వచ్చినప్పటికీ స్పేస్ అయితే వదిలిపెట్టాను. ఈ పక్కనైతే కనుక నేను ఒక 6 అంగుళాలు వదిలిపెట్టాను. ఇక్కడ అయితే వచ్చినప్పటికి ఒక అడుగు అయితే వదిలిపెట్టాను. మొత్తంగా ఈ హౌస్కి సంబంధించి మనకి కొలతలు వచ్చినప్పటికీ ఇది 27 వస్తుందని చెప్పాను లోతు, అలాగే ఇది 23. దీని యొక్క ఎన్ని గుమ్మాలు, ఎన్ని కిటికీలు ఉన్నాయంటే కనుక ఈ హౌస్కి సంబంధించి 1, 2, 3, 4 మొత్తంగా 4 గుమ్మాలు, 1, 2, 3, 4 అలాగే 4 విండోస్, మాస్టర్ బెడ్రూమ్కి, స్మాల్ బెడ్రూమ్ టు కిచెన్కి, హాల్కి, మొత్తంగా 4 విండోస్. ఇంకా కబోర్డ్స్ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్కి, స్మాల్ బెడ్రూమ్కి, అలాగే టీవీ కబోర్డ్ కిచెన్లో వచ్చినప్పుడు, మొత్తంగా 4 గుమ్మాలు, 4 కిటికీలు, 4 కబోర్డ్స్, మొత్తంగా 4. ఈ హౌస్కి సంబంధించి మనకి ఎన్ని పిల్లర్స్ వస్తాయి అంటే కనుక మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పిల్లర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా 9x9 సైజెస్, లేదంటే 9x12 సైజెస్ కూడా ఉపయోగించుకోవచ్చు, అది మీ యొక్క బడ్జెట్ని బట్టి. మ్యాక్సిమంగా 9x9 సైజెస్ అయితే సరిపోతుంది. ఇది నేను ఇది ఈ కొలతలు వచ్చినప్పటికీ 20 ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చినప్పటికీ మనం మొత్తంగా నేను గోడలు లేకుండా మొత్తంగా చెప్పాను. ఇక్కడైతే చెప్తాను, ఇది ఈ లోతు వచ్చిన ఇది వచ్చినప్పటికీ మనకి 5x6 అనమాట. ఇది వచ్చినప్పటికీ 13, ఇది 10, అలాగే ఇది 16, ఈ విడత వచ్చినప్పటికీ 13, ఇది వచ్చినప్పటికి 13, మనకి ఇది 9
ఆరు అనేది ఇటు, అలాగే పద్నాలుగు అనేది ఇటు, ఆరు ఆరు అనేది ఇటు ఇటు, మూడు ఆరు ఆరు, ఇది మొత్తంగా కొలతలు అనమాట. ఇది వచ్చినప్పటికీ మనకి తూర్పు సైడ్ వచ్చినప్పటికీ మూడు అడుగులు అయితే నేను స్పేసీలు పెట్టాను. దీనికి సంబంధించి మనకి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వస్తుంది అనుకోండి, ఇక్కడని పెట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్, లేదంటే ఇక్కడని పెట్టుకోవచ్చు. బోర్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది, మనకి కిచెన్ వచ్చినప్పుడు ఆగ్నేయంలో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్, హాలు, ఇది అటాచ్డ్ వాష్రూమ్, ఇది ఇండియన్ టైప్ కామన్ బాత్రూమ్. చుట్టూ అయితే కనుక నేను ఇక్కడ ఆరు అడుగుల స్పేస్, ఇక్కడ ఆరు అంగుల స్పేస్, ఇక్కడ అడుగుల స్పేస్ అనమాట. మొత్తంగా స్పేస్ అయితే ఇల్లు అయితే బాగుంది. నేను మొత్తంగా క్లుప్తంగా మీకు అర్థమవడం కోసం ఈ ప్లాన్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ ఇది నేను ఈ 23 and 27 సైజెస్లో ఉండే కొలతలతో నేనైతే ఒక ఐడియా మాత్రమే చెప్తున్నాను. ఇది ఇది మీరు ఫాలో ఉండని నేను మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఒక అవగాహన మాత్రమే. అవగాహన కోసం ఒక ఐడియా కోసం అయితే ఈ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ కొలతల్లో అనేది నేను చెప్తున్నాను. ఇది 23 27, అదే ఈ విధంగా కూడా ఈస్ట్ సైడ్ అయితే రోడ్డు ఉంటే కనుక ఇది 27, ఇది 23 కూడా ఇదే విధంగా కట్టుకోవడానికి కూడా హౌస్ కూడా చాలా బాగుంటుంది ఈ కొలతలు అనమాట ఇది. అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఈ తక్కువ బడ్జెట్ తక్కువ అంటే మంచి 100 గజాలలోపు ఏమన్నా మీకు ప్లా ఒక మంచి కొలతలు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను ప్లాన్ అవ్వడానికి ట్రై చేస్తాను. నాకు ఒక తెలిసిందని చెప్తాను ఫ్రెండ్స్, ఇది నేను పాటించమని ఈ ప్లాన్తో మీరు ఇల్లు కట్టమని నేను అయితే చెప్పట్లేదు. మీరు సిద్ధాంతిని ఫాలో అవ్వండి, అలాగే వాస్తు ప్రకారం కూడా ఫాలో అవ్వండి. ఒక అవగాహన మాత్రమే, ఇది ఒక ఐడియా లేదంటే ఒక ఎగ్జాంపుల్గా ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు అని చెప్తుంది అనమాట ఇది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 70 గజాలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందండి కనుక ప్రస్తుతం అయితే కనుక 8 నుంచి 10 లక్షల వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. 8 నుంచి 10 వరకు 70 గజాలకి ప్రస్తుతం అయితే ఒక ఎస్టిమేషన్ కాస్ట్ అనమాట ఇది. ఇంచుమించు ఒక 10 లక్షల్లో అయితే కనుక ఇది మనం ఇల్లు అయితే సింపుల్గా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్.